తెలంగాణ రాష్ట్ర గ్రామీణ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం పిలుపు మేరకు శాంతియుత దశల వారి ఆందోళనలో భువనగిరి మండల వీఆర్ఓలు పాల్గొనడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వీఆర్ఓలు మాట్లాడుతూ వీఆర్ఓలకు స్పష్టమైన నిధులు బాధ్యతలను ఇవ్వాలని, రెవెన్యూ శాఖలోనే రిలోకేట్ చేయాలని, అకాల మరణం చెందిన వీఆర్ఓల కుటుంబాలకు కారుణ్య నియామకాలు చేపట్టాలని, అర్హత కలిగిన వీఆర్ఓలకు పదోన్నతులను ఇవ్వాలని, సర్వీస్ రెగ్యులైజర్ కాని వీఆర్ఓలను సర్వీస్ రెగ్యులైజ్ చేయాలని, 6, 12, 18 సంవత్సరాల ఇంక్రిమెంట్ ఇవ్వాలని, సర్వటు ఆర్డర్లో ఇతర జిల్లాలో ఉండిపోయిన వీఆర్ఓలను అభీష్టం మేరకు వారి సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, సాధారణ బదిలీలను స్పాజ్ మెడికల్ ఒంటరి మహిళలకు ప్రాధాన్యతలను ఇస్తూ పరస్పర బదిలీలు చేయాలని, రెవెన్యూ శాఖలన్ని స్థాయిలో క్యాడర్ స్ట్రెంగ్త్ సాధించాలని, పెంచాలని, వివిధ కారణాల వల్ల సస్పెండ్ అయిన వారికి తిరిగి పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ గ్రామాల వీఆర్ఓలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జాబ్ కార్డ్ లేదు కాబట్టి ఇకనైనా మా జాబ్ కార్డ్ ప్రకటించి మమ్మల్ని రెవెన్యూ శాఖ మంత్రిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని దీనంగా వేడుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వీఆర్ఓ వ్యవస్థ రద్దయిన తర్వాత 22 నెలలు కావస్తున్నది. మేము ఎలాంటి విధులు నిర్వహించకుండా ఉన్నాము. మాకు విధులు అనేది అప్పగించాలని, అట్లాగే వీఆర్ఓలను రెవెన్యూ శాఖలను కొనసాగాలని మా యొక్క రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈరోజు నిరసన తెలియజేస్తూ మా భువనగిరి మండలం మేము నిరసన తెలియజేస్తున్నాము. అంతేకాకుండా మేము చేసిన విధులను మా యొక్క రెవెన్యూ శాఖలను కలిపి మాకు రావాల్సిన ఇంక్రిమెంట్లను, మాకు ఒక ప్రమోషన్లను వాటిని, అట్లాగే కారుణ్య నియామకం కొంతమంది వీఆర్ఓలు రెగ్యులరైజ్ కానీ వీఆర్ఓలు ఉన్నారు, వాళ్ళకు కూడా రెగ్యులరేషన్ చేసి మాకు ఈ ప్రభుత్వము సహాయ సహకారాలు అందించి మేము అదే రెవెన్యూ కొనసాగాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దీనంగా వేడుకుంటున్నాము. అంతేకాదు మేము చాలా శ్రమపడ్డాము, కష్టం చేశాము, రాత్రి బావలు పనిచేసి మేము చేసిన పనిని ఈరోజు ప్రభుత్వము ఒక్కటే రోజు రిజిస్ట్రేషన్ అంటే ఆ శ్రమ మాది కానీ మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వీఆర్ఓలదే కదా. ఆ శ్రమను గుర్తించి మాకు ఈరోజు మళ్ళీ అదే వ్యవస్థలో కొనసాగించాలని కోరుకుంటూ మీ అందరికీ ప్రభుత్వానికి దీనంగా వేడుకుంటూ సెలవు తీసుకుంటాను. వీఆర్ఓలమైన మేము శాంతియుత నిరసన తెలియజేస్తున్నాము. మేము తల్లి లాంటి ఇదే వ్యవస్థలో, రెవెన్యూ వ్యవస్థలో ఉండి ఇప్పుడు విడిపోమంటే విడిపోలేము. తల్లిని విడిపోవడం ఎవరి వల్ల కాదు కాబట్టి మేము కూడా ఇదే వ్యవస్థలోనే ఉంటాము. ఇన్ని సంవత్సరాల నుంచి మేము వర్క్ చాలా కష్టపడి రికార్డ్ ప్యూరిఫికేషన్ అప్పుడు చాలా కష్టపడ్డాం. నైట్ ఇంటికి వెళ్ళిన తర్వాత తినడానికి కూడా టైం ఉండకపోయేది. అంత అలసిపోయి ఎంత వర్క్ చేసిన తర్వాత ఈ వ్యవస్థలో మీరు చేయలేరని తీసేయడం అనేది సరికాదు. గవర్నమెంట్ని మేము వేడుకుంటున్నాము, ఇదే వ్యవస్థలో ఉంచి కారుణ్య నియామకాలని చేపడుతూ నెక్స్ట్ ప్రమోషన్లు ఉన్న వాళ్ళు చాలా లాస్ అవుతున్నారు. కొంచెం ఇంక్రిమెంట్స్ కూడా చాలా లాస్ అవుతున్నాం సార్. మేము మమ్మల్ని ఇదే వ్యవస్థలో కొనసాగించాలని శాంతియుత నిరసన నిమిత్తం